ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా గుర్తింపు ఉన్న కుటుంబాలు ఏవి అంటే ఒకటి దగ్గుబాటు కుటుంబం రెండు గళ్ళా కుటుంబం అని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి మంచి మంచి పదవులు అనుభవించారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కూడా రెండు పార్టీల్లో ఉండడం ఇప్పుడు గళ్ళా కుటుంబం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు దగ్గపాటి కుటుంబం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కానీ ఒకప్పుడు దగ్గపాటి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి పదవులు అనిపించారు మంత్రి హోదాలో ఉన్నారు అలాగే గల్లా కుటుంబం కూడా మంత్రులుగా చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారంటే తాజాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గళ్ళా ఫ్యామిలీ దగ్గుపాటి ఫ్యామిలీని ఫాలో అవుతుందా అనేదే ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తున్న సో ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంచి గుర్తింపు ఉన్న ఫ్యామిలీస్ కాబట్టి రాజకీయంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళ తరపున ఒక మంచి సపోర్ట్ ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా పార్టీ అధినేత పార్టీ అధిష్టానం కూడా అదే అంచనా వేస్తుంది అయితే ఇక్కడ గల్లా ఫ్యామిలీ గత కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటుంది అనేది తాజాగా గల్లా అరుణ్ కుమార్ గారు తన పాలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేయడం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని చెప్పడం గత కొద్ది రోజులుగా గల్లా జయదేవ్ గారు టీడీపీతో అంటీమున్నట్టు వ్యవహరించడం కాస్తంత దూరంగా ఉండడం ఇటువంటి నేపథ్యంలో పార్టీలో కొనసాగుతారా లేదా అనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇక్కడ ఈ రెండు ఫ్యామిలీలని ఇప్పుడు ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే రెండు వేల పద్నాలుగులో గళ్ళ అరుణ్ కుమార్ గారు తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోతే జయదేవి గారు గుంటి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి అరుణ్ గారు కూడా పోటీ నుంచి తప్పుకొని పాలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు జయదేవ్ గారు ఇక్కడ మరోసారి మళ్ళీ గెలవడం జరిగింది తాజాగా ఆమె ఆ పాలిట్ బ్యూరో కూడా రాజీనామా చేశారు అంటే పార్టీలో వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు పార్టీ అందుకే రాజీనామా చేశారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇదే సమయంలో ఆమె బీజేపీలో చేరి మళ్ళీ చిత్తూరులో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అలాగనే జైదేవ్ గారు పార్టీ నుంచి మారతారా అంటే ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ మారతారనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం గళ్ళ అరుణ్ కుమార్ గారు కనుక బీజేపీలోకి వెళితే వాళ్ళ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది ఒక ఆలోచన అలాగే జయదేవి గారు కూడా బీజేపీలోకి వెళితే గెలుపు అంత సింపుల్ గా ఉంటుందా అనేది కూడా ఒక ఆలోచన దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం గల్లా టీడీపీలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ టీడీపీ పాలిటిక్స్ సంబంధించి కానీ గల్లా అనుకుమార్ గారి పాలిటిక్స్కి సంబంధించి కానీ ఏం జరగబోతోంది టీడీపీలో కంటిన్యూ అవుతారా లేదా అనేది వేసి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి